ఎందుకంటే నేను ప్రపంచం తిరిగిన చదివిన హైదరాబాద్లో చదువుకున్నా అమెరికాలో కూడా చదువుకున్నా నేను నేను మీకు ఒక చిన్న ఉదంతం కూడా చెప్పాలి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు నిజంగా కూడా కులం గురించి ఎక్కువ అవగాహన ఉండదు నేను నిజాం కాలేజీలో చదువుకున్నా హైదరాబాద్లో నాకు ఒక దోస్తుండే ఉండే వాని పేరు సునీత్ వాడు ఒకరోజు నా దగ్గరకు వచ్చిండు అరే వాడు నేను రోజు మంచిగా బండి మీ తిరుగుతుంటు మీ సినిమాలు పోతుంటే షికారులకు పోతుంటే మీ తిన్నదందుకుంటు రెస్టారెంట్లో పిస్తుంటే కాలేజ్ పోరాగలు ఏమేమి చెప్తారా అని చేసినాం రోజు తిరుగుతుంటిమి ఒక రోజు వచ్చి కాగితం ఇచ్చిండు నా చేతికి బాణ నన్ను వినాల జర వచ్చిండు కాగిధం ఇచ్చిండు ఇచ్చి అరే మా అక్కకు అప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కాగితం ఇచ్చిండు చేతిలో పెట్టిండు పెట్టి మా అక్కకు ఏదో కాల్ లెటర్ వచ్చిందిరా కేసీఆర్ గారు చెప్తే ఉద్యోగం వస్తుందట మా అక్కకు ఉద్యోగం ఇప్పియమని నేను వచ్చి అడుగుతా అన్నాడు నువ్వెందుకు రావచ్చు నేనే చెప్తీ అని చెప్పి కాగితం తీసుకొని నేను పోయినా ఇంటికి పోయి సార్కి ఇచ్చిన ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉద్యోగం వస్తుందట మీరు చెప్తే అని చెప్పి ఇచ్చినా ఇస్తే ఆయన వాళ్ళ పిఏను పిలిచిండు వెంకటనారాయణ అని సిద్దిపేట ఆయన ఉంటాడు పిఏ ఆయనని పిలిచి వెంకటనారాయణ చూడవేయని ఇచ్చిండు ఆ వెంకటనారాయణ కరెక్ట్గా పదిహేను నిమిషాలకు మల్లూరికి వచ్చింది నా దగ్గరికి బాబు ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు మరి మీ దోస్తుదే కులం అన్నాడు ఇక మీరు నమ్మితే నమ్మురు లేకపోతే లేదు మా దోస్తు ఏ కులమో నాకు ఎరకలేదు వాడు క్రిస్టియన్ అని తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంటికి క్రిస్మస్ కోతుంటే మంచిగా కేకులు బీకులు పెడితే బ్రహ్మాండంగా జరగదు ఇంటిండి కాబట్టి వాడు క్రిస్మస్ క్రిస్టియన్ అని తెలుసు ఎస్సీ అందలేదు బీసీ అందలేదు ఓసీ అందలేదు నేను మానికి ఫోన్ చేసిన అరే సునీత్ ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టా మరి మీరు ఏంటిదిరా రా ఎస్సీ అన్న అవునరా మేము ఎస్సీలోమే అన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బానన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నాయి రెండే రెండు కులాలు ఉన్నోడు లేనోడు అంతే తప్ప ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు దేవుడు మనిషిని పుట్టించండు దేవుడు మనిషిని పుట్టించండి దేవుడిని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూడొచ్చు ఒకడు రాముడు అనొచ్చు ఒకడు కృష్ణుడు అనొచ్చు ఒకళ్ళు అల్లా అనొచ్చు ఒకడు ఏ క్రీస్తు అనొచ్చు ఒకళ్ళు గురునానక్ అనొచ్చు ఒకళ్ళు ఇల్లమ్మ అనొచ్చు ఒకళ్ళు పోషమ్మ అనొచ్చు ఒకళ్ళు మైసమ్మ అనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు దేవునికి రూపాలు వంద ఉండొచ్చు కానీ దేవుడు పుట్టించుడు పుట్టించుడు కులంతో ఉట్టియలే కులం మనం పుట్టించుకున్నాం మనుషులం ఎందుకంటే మనం ఒకరికొకళ్ళు కలిసి ఉండే ఎందుకో మన మనకి సెట్ కాదు ఎందుకో ఏమో అమెరికా పోతే తెల్లోడు నల్లుడని వాడు అలాగలుగుంటాడు ఇక్కడికి వస్తేనేమో ఒకడు వెల్మా ఒకడు రెడ్డి ఒకడు వామల ఒకళ్ళ కోమట ఆయన ఒక మాల ఆయన మాదిగా ఒకయన మున్నూరు కాపు ఆయన ముదిరాజు లక్ష తొంభై కులాలు ఇక్కడ ఇవన్నీ ఉండగా కూడా నేనైతే ఒకటి బరాబర్ చెప్తున్నా వచ్చే తరానికి మనం ఏమేమో ఏమేమి అనుభవిస్తున్నామో అనుభవిస్తాం కానీ వచ్చే తరం మంచికి కావాలంటే భవిష్యత్తు పిల్లలు మంచికి కావాలంటే వాళ్ళకున్నది ఒకటే ఒక మార్గం జబర్దస్తు విద్య అందించాలన్న ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తున్నాం ఎక్కడ గర్వం అనిపిస్తుంది అంటే ఆ గురుకుల పాఠశాలల విద్యార్థులు మొన్న ఒక అమ్మాయి కరీంనగర్లో సుజాత సూరేపల్లి అని ప్రొఫెసర్ ఉంటుంది అమ్మాయి నాకు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది రామన్న అయ్యో ఈ అమ్మాయికి సీట్ వచ్చింది మెడిసిన్లా గౌల్దొడ్డిల గురుకుల పాఠశాలలో చదువుకున్నది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో సీట్ వచ్చింది హాస్టల్ ఫీజు గవర్నమెంట్ హాస్టల్ ఫీజు ఏమో లేదు పైసలు లేవు ఫీజ్ ఏమో ట్యూషన్ ఫీజు ఏమో ప్రభుత్వం కడుతుంది హాస్టల్ ఫీజు లేవని పెట్టింది నేను విలుసుకున్నా ఆ అమ్మాయిని అడిగిన ఏమైందమ్మా అంటే నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చిందన్నా హాస్టల్ ఫీజు కడితే చదివి డాక్టర్ అయితా కార్డియాలజిస్ట్ అయితా హృద్రోగ నిపుణురాలను అయితా అని చెప్పింది ఒక గట్ల వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి